వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ నేను లక్ష్మణ్ వైసీపీలో ధిక్కార స్వరాలు పెరిగిపోతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధానాలని అమలు చేస్తున్నారో దాన్ని బాహాటంగానే విమర్శించే స్థాయికి ఆ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేలు మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలైతేనేమి మాట్లాడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారే కొని తెచ్చుకున్నారన్న దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనితీరు కానీ లేకపోతే నియోజకవర్గానికి కావాల్సిన ఫండింగ్ కానీ లేకపోతే నిధులు కానీ ఏమీ ఇవ్వలేదు అన్న దానిపైన ఇప్పుడు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీన్ని సమీక్షించే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా నాలుగున్నరేళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారని ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితే ఉంది కేవలం వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇప్పుడు మేము నియోజకవర్గాలు ఓడిపోతున్నామని దాదాపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్న క్రమాన్ని మనం ఇప్పుడు గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా సంత నూతల సంబంధించి ఇన్ఛార్జి మార్పు మా మా ప్రమేయం లేకుండా ఎలా మీరు ఇన్చార్జ్ మార్పు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది కేడర్ అక్కడ అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నేత బాలేని శ్రీనివాసరెడ్డి ఏ ఎవరికైతే టికెట్ ఇవ్వమంటారో ఎవరికైతే ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పచెప్తారో వారికి మాత్రమే ఇవ్వాలని మీరు ఎవరు నెచ్చిపెట్టినా కానీ ఇక్కడ వాళ్ళకి సహకరించేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అధిష్టానానికి ఒక ఇంటిమేషన్ ఫార్వర్డ్ చేశారు ఇది మీడియా ముఖంగా కూడా వాళ్ళు చర్చించి మీడియా ముఖం కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది కేడరు ఆ స్థాయిలో బయటకు వచ్చి ఇన్ఛార్జీ మార్పుల పట్ల కానీ వైసీపీ అవలంబిస్తున్న తీరు పట్ల కానీ ఇట్లా బాహాటంగా విమర్శించడం అనేది గతంలో ఎన్నడూ మనం చూడలేదు అయితే వేమూరు ఎమ్మెల్యే ప్రస్తుత మినిస్టర్ అయిన మేరుగ నాగార్జునను సంత నూతలపాడుకు ఇన్ఛార్జిగా అప్పజెప్పారు అయితే బాపట్ల జిల్లా సంత నూతలపాడు గతంలో వైసీపీని అక్కడ గెలిచింది సుధాకర్ బాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ క్రమంలో అయితే ప్రకాశం జిల్లా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ప్రకాశం జిల్లాగా ఉన్న ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కాదు అని అక్కడ ఏ కార్యక్రమం జరిగినా వైసీపీ కేడరు ఒప్పుకోము అన్న ఒక ఇంటిమేషను సంతానవతలపాడు కేంద్రంగా వైసీపీ కేడరు ఒక ఇంటిమేషను ఫార్వర్డ్ చేసిందంటే మనం చూసుకోవచ్చు సీనియర్స్ని కాదని వైసీపీ సాహసం చేసి అక్కడ ఇన్ఛార్జీలని ఇష్టారాజ్యంగా మారిస్తే మాత్రం తప్పనిసరిగా అక్కడ కేడర్ వ్యతిరేకత వచ్చింది కేడర్లో అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా బాహాటంగానే అధిష్టానికి ఇంటిమేషన్ ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అన్ఫిట్ విధానాలు చేస్తున్న ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని తీరు వల్లే ఇప్పుడు నియోజకవర్గాల్లో మేము ఓడిపోతున్నామని చెప్పి వైసీపీ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారో అది చాలా స్పష్టంగా అది చాలా క్లియర్గా అది నిజమని క్యాడర్ నమ్ముతుంది కేడర్ కూడా దీన్నే బలపరుస్తూ పత్రికా సమావేశాల వేదికగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ పోటీకి విముఖత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా సిట్టింగ్ స్థానాలను మార్చి టికెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు ఇన్ఛార్జీలని ఇచ్చినా కానీ కేడర్ మాత్రం సహకరించేది లేదు అని చెప్పి పూర్తిస్థాయిలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటిమేషన్ అయితే అధిష్టానానికి ఇప్పటికే చేరవేసింది